25 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరం ఇక్కడ ఏషియన్ గేమ్స్ కానీ అదేవిధంగా కామన్వెల్త్ గేమ్స్ కానీ నేషనల్ మిలిటరీ గేమ్స్ కానీ గచ్చిబౌలి స్టేడియంలో ఈ దేశానికి తలమానికంగా నిర్వహించే ఆనాడు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం క్రీడలకు ఒక వేదికగా దాదాపుగా 20-25 సంవత్సరాల క్రితం మనం ఆదర్శంగా ఈ దేశంకి నిలబడ్డాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన గత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను నిర్లక్ష్యం చేయడం వల్ల హైదరాబాద్ నగరం క్రీడలకు వేదిక కావలసింది. ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే వ్యసనాలకు యువత బానిసలు అవుతున్నారు, లేదా గంజాయి డ్రగ్స్ కి యువత బానిసలు అవుతున్నారని పత్రికలలో టీవీలలో వార్తలు వస్తున్నప్పుడు ఇది బాధతో మమ్మల్ని కలిసివేసే సందర్భం. అందుకే మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే క్రీడలకు ఒక వేదిక అంటే హైదరాబాద్ నగరం అని తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటి ఈరోజు ఈ సీఎం కప్ ప్రారంభోత్సవమే కాదు, గత కొన్ని రోజుల క్రితం ట్రైనేషనల్ ఫుట్బాల్ కప్ ఛాంపియన్ ని కూడా హైదరాబాద్ నగరంలో ఎల్పీ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్రం నుంచి రాణించిన నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిన సందర్భం నిఖత్ జరీన్ ఒక మారుమూల ప్రాంతం నుంచి ఆర్థికంగా అత్యంత వెనుకబాటు నుంచి ఒక కట్టుబాట్లను దాటి ఒక క్రీడాకారిణిగా బాక్సింగ్లో ఇండియాకే ఒక గొప్ప తలమానికంగా మారితే నిఖత్ జరీన్కి ఈరోజు నిబంధనలను సవరించి పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక డిఎస్పి ఉద్యోగం ఇచ్చి ఈరోజు నిఖత్ జరీన్ ఒక క్రీడాకారిణి మీకందరికి ఆదర్శంగా నిలబడడానికి తన డ్రెస్లో వచ్చి సల్యూట్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో క్రీడలలో రాణిస్తే ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ఉండబోతుందో ఇదొక ఉదాహరణ. అదేవిధంగా క్రికెట్ వరల్డ్ ఛాంపియన్ సాధించిన సిరాజ్కి హైదరాబాద్ నగరం నుంచి, సిరాజ్ ఇంటర్మీడియట్ చదివినా చదువులేకపోయినా క్రీడలలో రాణించిన అన్ని నిబంధనలను సవరించి డిఎస్పి పోస్ట్ ఈరోజు గ్రూప్ 1 ఉద్యోగము సిరాజ్కు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని నేను చెప్పదలుచుకున్నాను. ఇదే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు పేదరికాన్ని పక్కన పెట్టి తమ పిల్లల్ని ప్రోత్సహించడం వల్ల ఈరోజు సిరాజ్ అయినా నిఖత్ జరీన్ అయినా ఒకనాడు పివి సింధు అయినా మహమ్మద్ అజారుద్దీన్ అయినా హైదరాబాద్ నగరానికే కాదు ఈ దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి పెట్టిన క్రీడాకారులు. ఇవాళ ఫుట్బాల్కి సంబంధించి ఈ మధ్యలో మైదాన్ సినిమా చూసి ఉండొచ్చు ఈ తరం వాళ్ళు. మొదటి తరంలో ఫుట్బాల్ కోచ్గా రహీం సార్ రాణించి ఈ దేశానికి మెడల్ సాధించి పెట్టిన కోచ్ రహీం సార్ హైదరాబాద్ నగరానికి సంబంధించిన వాడంటే అది నిజంగా మనకు గర్వకారణం. కానీ చరిత్రలో కాలగర్భంలో గొప్ప గొప్ప క్రీడాకారుల పేర్లు మనం మర్చిపోతున్నాము, వాళ్లను వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను.